हेलो फ्रेंड्स चिन्नीस किचन लोकी स्वागतम सुस्वागतम इवाला मरी मन किचन लो चेट्टिनाड स्टाइल चिकेन कर्री नी तैयार चेसुकुंदामंडी इदी चाला बागुंटुंदी ओक डिफरेंट फ्लेवर तो उंटुंदन्नमाट मरी ई चेट्टिनाड चिकेन कर्री नी तैयार चेसुकोवडं कोसम नेनु इक्कड 750 ग्राम्स मीडियम साइज चिकेन पीसेस नी तीसुकुंटुन्नानु इप्पुडु ई चिकेन नी मुंदुगा मनं मैरिनेट चेसुकुंदामु चूडंडी मुंदुगा ई चिकेन लो रुचिकि सरिपड़ा उप्पुनि वेसुकुंदामु अलागे ఒక పావు టీ స్పూన్ అంత పసుపు ఒక 2 టీ స్పూన్ల నిమ్మ రసాన్ని వేసుకుందాము వేసుకొని ఇప్పుడు ఈ మూడిటిని కలిపేసి చికెన్ ని బాగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసి 20 టు 30 మినిట్స్ ఈ చికెన్ ని మనం రెస్ట్ పెట్టేసుకుందాము మరి ఎక్కువ సమయం కూడా ఏం అవసరం లేదండి ఒక పావు గంట వరకు కూడా పెట్టుకున్నా సరిపోతుంది ఈ లోపల మనం ఈ కర్రీకి కావాల్సిన మసాలాని తయారు చేసుకుందాము చూడండి ఈ కర్రీకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలాగ ఒక pan ని పెట్టుకొని ఇందులో ముందుగా 2 టీ స్పూన్ల ధనియాలని వేసుకుందాము 1 టీ స్పూన్ సోంపు 1 టీ స్పూన్ జీలకర్ర 1 టీ స్పూన్ మిరియాలు ఒక 5-6 లవంగాలు దాల్చిన చెక్క ముక్కలు 3 పచ్చ యాలక్కాయలు ఒక అనాస పువ్వు అలాగే కొంచెం జావిత్రి వేసుకొని వీటిని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి ఇవి కొంచెం రోస్ట్ అవనిద్దాము ముందుగా కాస్త ఇలాగా రోస్ట్ అయిన వెంటనే ఇందులో 6-7 ఎండు మిరపకాయల్ని వేసుకోవాలి వీటిని కూడా కొంచెం ఇలాగా డ్రై రోస్ట్ చేద్దాము చూసారు కదా ఇలాగా మాడకుండా వీటిని చక్కగా స్లైట్ గా ఫ్రై చేసుకోవాలి అన్ని సమంగా ఫ్రై అయిపోయిని కాబట్టి ఇప్పుడు ఇందులో ఫైనల్ గా ఒక పావు కప్ అంత ఎండు కొబ్బరి తురుముని వేసుకుందాము వేసుకొని మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని వీటన్నిటితో పాటు కలిపి ఈ కొబ్బరి తురుముని కూడా ఫ్రై చేద్దాము ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఇందులో ఒక 1 టీ స్పూన్ గసగసాల్ని వేసుకోవాలి ఈ గసగసాల్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకొని అన్నిటిని కలిపేసి ఒక ప్లేట్ లోకి తీసుకొని పూర్తిగా చల్లారనిద్దాము చూడండి చల్లారిన వాటన్నిటిని కూడా ఇలాగా మిక్సీ జార్ లోకి తీసుకొని ఇప్పుడు కొంచెం కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాము చూశారు కదా దీన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లోకి తీసుకొని ప్లేట్ తో కవర్ చేసుకొని ఫ్లేవర్ పోకుండా మనం పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి మసాలా అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని పెట్టుకుందాము చూడండి ఈ కర్రీకి ఇలాగా ఒక వెడల్పాటి గిన్నెని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి మీరు ఈ కర్రీని నాన్ స్టిక్ బౌల్ లో అయినా సరే తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల శనగ నూనెని తీసుకున్నాను ఈ ప్లేస్ లో మీరు రెగ్యులర్ గా యూస్ చేసే ఆయిల్ నైనా సరే తీసుకోవచ్చు ఇందులో 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాము అలాగే కొంచెం తాజా కరివేపాకుని వేద్దాము వేసుకొని ఇలాగా మిక్స్ చేసుకుంటూ ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ ని వేసుకుందాము వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ ని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము జింజర్ గార్లిక్ పేస్ట్ ని కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకుందాము టమాటా ముక్కల్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కవర్ చేసుకొని టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్ గా అయ్యే వరకు కూడా మనం ఉడికించుకుందాం ఇలాగా టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్ గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని వేసుకుందాము వేసుకొని హై ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాము చూసారు కదా ఇలాగా ఫ్రై చేసుకుంటూ ఉన్నట్లయితే ఇందులో నుంచి మనకి వాటర్ కూడా రిలీజ్ అయిపోతాయి ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న స్పైస్ మిక్స్ ని యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని చక్కగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకుందాము
ఇలా బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని లిడ్ తో కవర్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఈ చికెన్ ని ఉడికించుకుందాము చూడండి 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనకి చికెన్ చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో ఎటువంటి కారం వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి మనం తయారు చేసుకున్న స్పైస్ మిక్స్ తోనే మీకు మంచి ఘాట్ అనేది ఉంటుంది ఇంకా మీరు కావాలనుకుంటే కొంచెం కారాన్ని వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఇలాగా డైసెస్ గా చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాము వేసుకొని ఒక్కసారి మనం చికెన్ ని మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకొని ఇందులో ఒక 1 గ్లాస్ వాటర్ వరకు యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని జస్ట్ ఒక్కసారి మనం మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసి లిడ్ తో కవర్ చేసుకొని ఈ గ్రేవీ అనేది మనకి తిక్కుగా వచ్చే వరకు కూడా కుక్ చేసుకుందాము ఇందులోనే మన చికెన్ కూడా మనకి పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ చికెన్ ని కుక్ చేసుకోవాలి చూడండి ఒకసారి మన కర్రీని చెక్ చేసుకుందాము చూడండి గ్రేవీ అనేది తిక్కుగా కూడా అయిపోయింది మీరు ఈ గ్రేవీ అనేది ఇంకొంచెం మీకు డ్రైగా కావాలనుకుంటే ఇంకొంచెం సేపు కుక్ చేసుకోవచ్చు మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోండి ఇప్పుడు ఫైనల్ గా డ్రై రోస్ట్ చేసుకున్న కొంచెం కసూరి మెథిని పై నుంచి ఇలా వేసుకొని ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకుందాము మరి చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఎంత టేస్టీగా ఈ చెట్టినాడ్ స్టైల్ చికెన్ కర్రీని తయారు చేసుకున్నామో ఈ కర్రీని మీరు వేడి వేడిగా రోటీ చపాతీ పుల్కా లేకపోతే మీరు పులావ్ బగారా రైస్ లకు ఎందులోకైనా సరే సర్వ్ చేసుకొని చూడండి సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది చూడండి నేను ఈ కర్రీ కోసం 350 గ్రామ్స్ మటన్ ని తీసుకున్నాను అలాగే రెండు పెద్ద ఉల్లిపాయల్ని తీసుకొని ఇలాగా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కర్రీని తయారు చేసుకోవడం కోసం మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ ని పెట్టుకుందాము ఇలా పాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వరకు వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం తీసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాము వేసుకొని ఇలాగా ఒకసారి మిక్స్ చేసుకొని బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచి బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ క్రష్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకుందాము ఒక 4-5 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలాగా క్రష్ చేసుకొని యూస్ చేసుకోవాలి అలాగే 1 ఫుల్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసుకుందాము లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఒక 1/2 మినిట్ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో అన్ని డ్రై మసాలాస్ ని యాడ్ చేసుకుందాము ముందుగా 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి 1/4 టీ స్పూన్ పసుపు 1/4 టీ స్పూన్ మిరియాల పొడి కారం 2 టీ స్పూన్స్ నేను యాడ్ చేస్తున్నాను మీరు తీసుకునే మటన్ ని బట్టి మీరు తినే స్పైసీనెస్ ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి వేసుకొని డ్రై మసాలాస్ ని ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇలా బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 టమాటోల్ని తీసుకొని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం మటన్ పీసెస్ ని కూడా యాడ్ చేద్దాము మీరు బోన్ లెస్ మటన్ అయినా సరే తీసుకోవచ్చు అలాగే ఇప్పుడు టేస్ట్ కి సరిపడా salt ని కూడా వేసుకుందాము వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 5 నిమిషస్ మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఈ మటన్ పీసెస్ ని చక్కగా ఈ మసాలాస్ తో పాటు మనం కుక్ చేసుకోవాలి ఇలా బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి చూడండి మటన్ ఇలాగా 5 నిమిషాలు మిక్స్ చేసుకుంటూ ఈ మసాలాస్ తో పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని లిడ్ తో కవర్ చేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఈ మటన్ లో ఆయిల్ అనేది రిలీజ్ అయ్యే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి చూసారు కదా మనకి సైడ్స్ నుంచి ఎంత చక్కగా ఆయిల్ రిలీజ్ అయిందో సరే ఇలాగా మిక్స్ చేసుకుందాము మనం వేసుకున్న టమాటో పీసెస్ కూడా చూడండి సాఫ్ట్ గా ఉడికిపోయిని ఇప్పుడు ఈ మటన్ లో
250 ml వరకు వాటర్ ని యాడ్ చేసుకుందాము ఈ వాటర్ ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మనకి మటన్ అనేది పూర్తిగా టెండర్ గా సాఫ్ట్ గా ఉడకాలి కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్ లో లిడ్ తో కవర్ చేసి కుక్ చేసుకుందాము చూడండి మనం వాటర్ వేసుకొని నియర్లీ 10 టు 15 మినిట్స్ దీన్ని నేను కుక్ చేసుకున్నాను చూడండి మటన్ టెండర్ గా కూడా ఉడికినట్టు కనిపిస్తుంది మన గ్రేవీ కూడా చూడండి థిక్ గా అయిపోయింది మటన్ పీస్ అనేది సాఫ్ట్ గా ఉడికిందో లేదో కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా ఒక పీస్ తీసుకొని చూడండి ఎంత టెండర్ గా ఉడికిపోయిందో పీస్ అనేది కూడా ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు ఇలాగా అలాగే సన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్కలు ఒక 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే ఇది పంజాబీ స్టైల్ మటన్ కర్రీ కాబట్టి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ మెయిన్ ఫ్లేవర్ అనేది కసూరి మెథిని వేసుకోవడం వల్ల వస్తుంది 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మెథిని తీసుకొని ఇలాగా చేత్తో వేసుకొని క్రష్ చేసుకొని ఇప్పుడు వేసుకోవాలి అలాగే కాస్త కొత్తిమీరని కూడా వేసుకుందాము అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ ని వేసుకుందాము వేసుకొని ఒకసారి వీటన్నిటిని మిక్స్ చేసుకుందాము మనం ఇప్పుడు వేసుకున్న ఇంగ్రీడియెంట్స్ వల్ల మీకు ఈ కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది ఇలా మిక్స్ చేసుకొని 1 టీ స్పూన్ ఫ్రెష్ నెయ్యిని వేసుకోవాలి వేసుకొని ఒకసారి మనం మిక్స్ చేసుకొని ఫైనల్ గా ఇందులో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలాని వేసుకుందాము లేకపోతే మీరు ఇందులో మటన్ మసాలానైనా వేసుకోవచ్చు లేకపోతే చికెన్ మటన్ కుర్మా మసాలాని వీడియో మన ఛానల్ లో ఉంది ఆ మసాలానైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఈ మసాలాని కూడా వేసుకొని ఇలాగా మిక్స్ చేసుకొని లిడ్ తో క్లోజ్ చేసుకొని ఒక 2 నిమిషాలు పెట్టుకుందాము ఈ ఇంగ్రీడియెంట్స్ ఫ్లేవర్ అంతా కూడా మనకి ఈ మటన్ లో వచ్చేస్తుంది చూడండి 2 మినిట్స్ తర్వాత మన కర్రీ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా రెడీ అయిందో మన మసాలా టెక్స్చర్ కూడా చూడండి ఎంత బాగా ఉందో ఇప్పుడు మనం ఫ్లేమ్ కూడా ఆఫ్ చేసుకుందాము మరి ఇంత టేస్టీ కర్రీని మీరు ఏ రోటీలలోకైనా వేడి వేడిగా సర్వ్ చేసుకోండి లేకపోతే పులావ్ బగారా రైస్ జీరా రైస్ అలా ఎందులోకైనా సరే ఈ పంజాబీ స్టైల్ మటన్ కర్రీని సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ గా ఉంటుందండి అందుకు నేను పెద్ద సైజ్ ఫిష్ పీసెస్ ని 4 తీసుకున్నాను ఈ ఫిష్ అనేది మీ ఇష్టం వచ్చిన ఫిష్ ఏదైనా సరే తీసుకోవచ్చు ఇక్కడైతే నేను రోహు ఫిష్ అంటాను కదండి ఆ ఫిష్ పీసెస్ నే తీసుకున్నాను తెలుగులో దీన్ని రవ్వ అని కూడా అంటారు కదా ఆ ఫిష్ పీసెస్ నే నేను తీసుకున్నాను అన్నమాట ఇప్పుడు ముందుగా ఈ ఫిష్ పీసెస్ ని మనం మారినేట్ చేసుకుందాము చూడండి మారినేట్ చేసుకోవడం కోసం కొంచెం salt ని వేసుకుందాము అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు ఒక 1/2 టీ స్పూన్ కారం అలాగే కాస్త నిమ్మ రసం వేసుకొని ఒకసారి ఇలా మొత్తం మిక్స్ చేసుకుందాము కలిసిపోయేటట్టు ఇలా బాగా మిక్స్ చేసుకున్న మిక్చర్ ని తీసుకొని ఈ ఫిష్ పీసెస్ కి అప్లై చేసుకోవాలి మీరు తీసుకునే ఫిష్ పీసెస్ ని బట్టి మసాలాని కానివ్వండి ఇలాగా మారినేషన్ చేసుకునేటప్పుడు కానీ ఇవన్నీ మీరు కొంచెం పెంచుకొని తీసుకోవాలి ఇలా బాగా ఫిష్ పీసెస్ కి పట్టేటట్టు అప్లై చేసుకోవాలి ఇలా చక్కగా ఈ ఫిష్ పీసెస్ కి అప్లై చేసుకొని మారినేషన్ కోసం ఇలాగా పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం కర్రీకి కావాల్సిన మసాలాని రెడీ చేసుకుందాం చూడండి మసాలా తయారు చేసుకోవడం కోసం ఇలా ఒక పాన్ ని పెట్టుకొని ఇందులో 2 టీ స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇందులో హీట్ అయిన తర్వాత ఒక 3 లవంగాల్ని వేసుకుందాము చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక పచ్చ యాలక్కాయ అలాగే 2 టీ స్పూన్ల ధనియాలు ఒక 4 జీడిపప్పులు వేసుకొని వీటిని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని ఇలాగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయని కూడా కాస్త లైట్ గోల్డెన్ కలర్ లో ఫ్రై అయ్యే వరకు కూడా లో టు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ గసగసాలను కూడా యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని
ఇలా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము చూడండి అవి చల్లారే లోపల నెక్స్ట్ మనం ఫిష్ పీసెస్ ని ఫ్రై చేసుకుందాము అంటే ఇంకొక pan ని పెట్టుకొని ఇలాగా కొంచెం ఆయిల్ ని వేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మారినేట్ చేసి పెట్టుకున్న ఈ ఫిష్ పీసెస్ ని pan లో మనం పెట్టుకుందాము ఇలా pan లో పెట్టుకొని ఒక వైపు ఫ్రై అయిన తర్వాత మనం ఈ పీసెస్ ని ఫ్లిప్ చేసుకోవాలి ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఈ పీసెస్ ని మళ్ళీ ఫ్లిప్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా చక్కగా ఇలానే ఫ్రై చేసుకోవాలి इंकोक सैड मंची गोल्डन ब्राउन कलर पीसेस फ्राई चेसुकोवाली चूँ फिश पीसेस चक्कगा फ्राई अयिपोयिनायि काबट्टि इप्पुडु मनं फ्लेम आफ् चेसुकोनि पैन मनं पक्कन पेट्टेसुकुंदामु मरि नेक्स्ट मनं मसालानि ग्रैंड चेसुकुंदामु चल्लारिन वाटन्नितिनि कूडा इलागा ओक ब्लेंडिंग जार लोकि तीसुकोवाली इंदुलो 1 टीस्पून जिंजर गार्लिक पेस्ट नि वेसुकुंदामु मीरु कावालनुकुंटे फ्राई चेसुकुनेटप्पुडु अल्लं वेल्लुल्लि मुक्कल्नि कूडा वीटितो पाटु वेसुकोनि फ्राई चेसुकोवच्चु ఇందులో కొంచెం వాటర్ ని వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మసాలా పేస్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు కర్రీని తయారు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక గిన్నెని పెట్టుకుందాము ఇలా ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకుందాము ఈ జీలకర్ర కాస్త ఇలాగా వేగిన వెంటనే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ని వేసుకుందాము వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్ లో కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక 5 నిమిషస్ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టమాటో పల్పుని యాడ్ చేసుకుందాము రెండు చిన్న సైజ్ టమాటోల్ని తీసుకొని తురిమేసుకుంటే మీకు చక్కగా ఇలాగా పల్పు తయారవుతుంది లేకపోతే ప్యూరీ అయినా సరే వేసుకోవచ్చు లేకపోతే టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇలాగా పల్పు లాగా వేసుకుంటే మీకు మసాలా టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది ఈ టమాటో పల్పుని కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకున్న తర్వాత మసాలా టేస్ట్ కి సరిపడా salt ని వేసుకుందాము మనం ఫిష్ పీసెస్ లో వేసుకున్నాం ఇప్పుడు మసాలా టేస్ట్ కోసం వేసుకోవాలి అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం ఇలా మిక్స్ చేసుకుంటూ ఈ మసాలాని ఫ్రై చేసుకోవాలి ఇంకొక 5 నిమిషాల వరకు ఇలానే లో టు మీడియం ఫ్లేమ్ లో దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి టమాటో పల్పు కూడా చక్కగా ఈ మసాలాతో పాటు ఉడికే వరకు కూడా ఇంత ఫైన్ గా చక్కగా ఈ మసాలాని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు కూడా ఇప్పుడు మీకు మసాలా టేస్ట్ అనేది బాగుంటుంది ఎటువంటి రా స్మెల్ అనేది కూడా ఉండదు కర్రీలో ఇప్పుడు ఇందులో ఒక 1 గ్లాస్ వరకు వాటర్ ని మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గ్రేవీ అనేది ఒకసారి బాయిల్ అవనిద్దాము ఇలా బాయిల్ అయ్యి మసాలా అనేది ఉడుకుతున్నప్పుడు మనం ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ని యాడ్ చేసుకుందాము ఇలా వేసుకొని లిడ్ తో కవర్ చేసుకొని ఈ మసాలా అనేది మనకి థిక్ గా ఉడికే వరకు కూడా మనం ఉడికించుకోవాలి మధ్యలో ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక రెండు పచ్చి మిరపకాయలు తీసుకొని ఇలాగ మధ్యలో స్లిట్స్ చేసుకొని వేసుకోవాలి చూడండి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మన గ్రేవీ థిక్ గా కూడా అయిపోయింది ఆయిల్ కూడా చూడండి మీకు పైకి వచ్చేసింది ఈ కర్రీలో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేద్దాము అలాగే కాస్త సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకుందాము వేసుకొని గరిటెతో మిక్స్ చేసుకోకుండా క్లాత్ తీసుకొని గిన్నెని ఇలాగా జస్ట్ రొటేట్ చేసుకోండి సరే కదా మన మసాలా కన్సిస్టెన్సీ కూడా ఎంత చక్కగా థిక్ గా ఉందో మంచి కలర్ కూడా వచ్చింది మన మసాలాకి ఫిష్ పీసెస్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా రొటేట్ చేసుకొని లిడ్ తో కవర్ చేసుకొని ఇంకొక 2 నిమిషాలు పెట్టుకుందాము చూడండి 2 నిమిషాల తర్వాత ఈ మసాలా కర్రీ పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఫ్లేమ్ ని కూడా ఆఫ్ చేసుకుందాము
మరి చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఈ ఫిష్ మసాలా కర్రీని ఎంత టేస్టీగా ఇంట్లోనే మనం ఎలా తయారు చేసుకోవచ్చు మరి ఈ మసాలా కర్రీని మీరు రైస్ తో పాటు అలాగే ఏ రోటీలలోకైనా కూడా సర్వ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుందన్నమాట ఈ మసాలా టేస్ట్ అనేది సో ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఇలాగ ట్రై చేసి మీకు కనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ లవ్లీ ఫీడ్‌బ్యాక్ ని మన YouTube చిన్నీస్ కిచెన్ ఛానల్ కి పోస్ట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్।